హాయ్ అండి, వెల్కమ్ టు శాండియాగ వ్లాగ్స్. ఈరోజు నేను టేస్టీ మసాలా ఎగ్ కర్రీ బిర్యానీ సాలన్ వాడి ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. దీనికి కొద్దిగా మినప వడియాలు తీసుకుంటున్నాను. ఇవి నేను ఇంట్లో చేసుకున్నానండి సమ్మర్లోని. ఈ మినప వడియాలు ముందుగా కొద్దిగా నూనె తీసుకొని అందులో పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకుంటున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాన్ని తీసి బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే నూనెలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి వాటిని బాగా వేయించుకుంటాను. ఈ ములంకాడలు మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళ గార్డెన్ వెండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి నేను ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. మాకు ఇక్కడ ములంకాడలు అన్ని సీజన్లోనే దొరకవు, అందుకే ఇలాగ కర్రీస్లో వాడుకోవడానికి నేను ఇలాగ ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా టమాటా ముక్కలు వేస్తున్నాను. ఈ టమాటాల ముక్కలు కూడా మనం బాగా కలిపి మగ్గించుకోవాలండి. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి దీన్ని బాగా మగ్గించుకుంటున్నాను. ఒక 3 to 5 minutes తర్వాత చూస్తే ఇది బాగా మగ్గి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ సాలన్ వేస్తున్నాను. ఇది మేము రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రా వచ్చిన సాలన్ అండి. మనకి ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే రెస్టారెంట్స్లో మనం ఆర్డర్ ఇచ్చుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రా సాలన్ ఉంటే అది ఇలా కర్రీస్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది దానివల్ల. ఆ సాలన్ లేకపోతే ఆ ప్లేస్లో మనం కొద్దిగా చింతపండు రసం, ఇంకా ఎండు కొబ్బరి గసగసాలు గ్రైండ్ చేసి అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు కూడా వేస్తున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 minutes ఉడికించుకుంటున్నానండి. అప్పుడు మనకి చూస్తే పైకి ఎలా మంచిగా నూనె తేలి ఉంటుంది. ఇప్పుడు అందులో కొద్దిగా గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆ వడియాలు మంచిగా మెత్తబడి ఉంటాయి. ఎగ్స్ కూడా పులుసులో బాగా ఉడికి ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది నేను లంచ్కి వండుకున్న రైస్ ప్లస్ కిన్వా అండి. దీంతో ఈ కర్రీ సర్వ్ చేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ టైంలో మనం ఉప్పది సరిపోతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ వీలైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.